హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకోసం గ్యాస్ టార్చ్ను తయారు చేసి చూపిస్తాను. వాటికి కావాల్సినవి ఏమిటంటే, నా దగ్గర కాల్షియం కార్బేట్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇది కాల్షియం కార్బేట్ స్టోన్ అన్నమాట. ఇది మండుతుంది, మీకు కావాలంటే చూపిస్తాను ఇప్పుడు. అలాగే నా దగ్గర ఐవీ సెట్ కూడా ఉంది, అలాగే ఒక ఎంప్టీ బాటిల్ అన్నమాట. వీటిని యూజ్ చేసి నేను ఒక గ్యాస్ టార్చ్ని తయారు చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ కాల్షియం కార్బేట్ను కొంచెం యూజ్ చేద్దాము, యూజ్ చేసి మండిద్దాము. ఓకే, ఇది కాల్షియం కార్బేట్ కదండి, దీన్ని మండించి చూద్దాం ఒకసారి. మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ వచ్చిన క్యాప్ ఉంది, దీనిలో పెట్టేసి వాటర్ పోద్దాం. వాటర్ పోసి మండుతుందో లేదో చూద్దాం. ఓకే, చూడండి మండింది కదండి. అలాగే మనం ఈ బాటిల్లో వేసి గ్యాస్ టార్చ్ని తయారు చేద్దాము. ఓకే, ఎలా వస్తుందో చూద్దాం. ఒక దీన్ని తీసేద్దాము. ఈ ఐవీ సెట్ ఉంది కదా, ఈ ఐవీ సెట్ని మనం ఈ ఐవీ సెట్ని మనం ఈ బాటిల్ క్యాప్కి సెట్ చేద్దాం. ఓకే, దీని నుంచి ఎయిర్ బయటికి పోకుండా గ్లూ గన్తో సీల్ చేసేద్దాం. లీకేజ్ రాకుండా నీట్గా సీల్ చేసేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సీల్ చేసేసాను. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట, మనం కిందికి పైకి, కిందికి పైకి అంటే అడ్జస్ట్ అవుతుంది. మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, దీన్ని బాటిల్కి పెట్టేస్తాను అన్నమాట. ఇలా బాటిల్కి పెట్టేసి దీంట్లో కాల్షియం కార్బేట్ వేసేస్తాం. వేసేసి వాటర్ పోసి మనం అంటించి చూద్దాం, చూద్దాం ఎలా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, మనకి ఐవీ సెట్ సెట్ అయిపోయింది. ఈ బాటిల్లో కాల్షియం కార్బేట్ వేసేద్దాం, వేసాక క్యాప్ పెట్టేద్దాం. ఓకే, ఓకే, కాల్షియం కార్బేట్ వేసేసాం కదా, మనం ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేద్దాం. ఓకే, వాటర్ పోసాం కదండి. చూసాం ఫ్రెండ్, ఇంత పవర్ఫుల్గా వస్తుందో కదా.
చూసారా ఫ్రెండ్స్ ఎంత పవర్ఫుల్గా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.